जय जवान जय किसान जय जवान जय किसान रईत लाई के दा अदिल लाले रईत लाई के दा अदिल लाले रईत लाई के दा अदिल लाले मक्कल मक्कल कोनोल केंद्र मेंटने एर्पा चेयाले 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 జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత అర్థిల్లాలి రైతుల ఐక్యత అర్థిత అర్థిల్లాలి రైతుల ఐక్యత అర్థిల్లాలి మక్కల గురువం కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి మక్కల గురువం కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి మక్కల గురువం కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మక్కలకు మద్దతు ధర ప్రకటించాలి మక్కలకు మద్దతు ధర ప్రకటించాలి రైతుల ఐక్యత ప్రకటించాలి రైతుల ఐక్యత ప్రకటించాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి వరి సన్న రకానికి 2500 మద్దతు ధర వెంటనే ప్రకటించాలి వరి సన్న రకానికి మద్దతు ధర 2500 వెంటనే ప్రకటించాలి వరి సన్న రకానికి 2500 మద్దతు ధర వెంటనే ప్రకటించాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వల్ల మక్కపంట చేతికి వచ్చింది వర్షాలు పడి నానిపోతుంది ఇలా మొలకలెత్తుంది ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 1850 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎంఆర్పీ రేట్ పెట్టింది దాని ప్రకారం ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం కొనే కొనాలా ఒకవేళ కొనట్టయితే రైతులు తీవ్రంగా నష్టపోతారు ఒక్కొక్క రైతు ఒక ఎకరాన 15 నుంచి 20 రూపాయలు నష్టపోతారు ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని అంటే మన పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నదో అక్కడ ఈ అంటే అవన్నీ పంటలకు మద్దతు ధర కొంటున్నారు కాబట్టి అక్కడ జగన్ రెడ్డి ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా తక్షణమే ఈ మార్కెట్ ద్వారా కానీ ఐక్యం సెంటర్ల ద్వారా కానీ మక్కల్ని మద్దతు ధరకు కొని ఖచ్చితంగా రైతులకు మేలు చేయవలసిందిగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. మనకు ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ మొక్క ఓన్లీ అంతర్ పంటగానే వేసినాం. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మొక్కలు వేయద్దంటే మొక్కలు వేయలేము ఆశ్చర్యలు కూడా మరి మేము మక్కలు ఏం కానీ అంతర పంట మాత్రం పసుపులా కానీ మిర్చిలా కానీ లేకపోతే ఇటువంటి దాంట్లో అంతర పంట వేయవలసి వస్తుందంటే వేసుకోర్రి అవి కొంటామని చెప్పి అప్పుడేమో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. పోయిన సంవత్సరం 1800 నుంచి 1800 వేయింది. అప్పుడు గవర్నమెంట్ మార్కెట్ ధర కొనుగోలు చేసడం తోటి ఇక్కడ వ్యాపారులు కూడా దానికి తగ్గకుండా రేటు పెట్టి కనీసం 1800 1750 దాక పెట్టిరు లాస్ట్ పొజిషన్లో. అంతకుముందు ఏమో 2000 2100 ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పరిస్థితి లోపల 1100 1900 ముఖ్యమంత్రి గారే ప్రకటన చేయడం ఇది దురదృష్టకరం. రైతులు బాధాకరంగా ఉంది రైతులకు, ఎందుకంటే ఈ వర్షాలతోటి ఈ సంవత్సరం వర్షాలే బాగున్నాయి. ఆ వర్షాలతోటే మాకు ఇంత నష్టం జరుగుతుంది, మొత్తం నానిపోయి మొలకలెత్తున్నాయి మొత్తం. అవి పోంగకూడా మాకు వచ్చిన పంటనే కొద్ది పంట, ఆ కొద్ది పంటను కూడా బీఎస్సీ ధర కానీ మార్కెట్ ధర కానీ గవర్నమెంటు 1850 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నామని చెప్పినా కానీ మాకు కనీసం వ్యాపారులు కూడా మాకు 1700 1800 పెట్టైనా తీసుకుందరు. అటువంటిది 700 నుంచి 800 కంటే ఎక్కువ కొనమని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడంతో రైతులు ఘోరంగా మాకు నష్టపోయే అవకాశం ఉంది. మందు తాగి ఇంద్రియం తాగి సచ్చే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మాకు తక్షణమే మాకు ఎందుకంటే ఇప్పుడు ఇట చేయకపోతే మేము రేపు జిల్లా లేవల్ల మొత్తం మెట్పల్లో ధర్నాకి వెళ్తున్నాం. రైతాంగం మొత్తం మా ఈ సన్న పట్లకు 2500 మద్దతు ధర ప్రకటించాలి. లేని పక్షాన మేము దేశంలో రాష్ట్రం మొత్తం లోపల మేము ఆందోళన చేస్తామని మేము రైతుల తరఫున మేము ప్రకటన చేస్తున్నాం. అయితే ఈరోజు మరి రైతులంతా ఎవరు కూడా సంతోషంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ఏదైతే మరి మన ముఖ్యమంత్రి గారు రైతు పండించిన ప్రతి గింజను మహిళా గ్రూపుల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా రైతులకు మరి మొన్న ఖరీఫ్కు ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు విడి మొక్క వేయకండి, విడి మొక్కకు బదులు సోయా వేయమంటే నియంత్రిత సాగు విధానంలో భాగంగా మరి విడి మొక్కకు బదులు సోయాబీన్ సాగు చేసినాము.
సోయాబీన్ కూడా మరి మొలకెత్తకపోతే ఆ సోయాబీన్ మొలకెత్తకపోతే దున్నేసిన సందర్భంలో కూడా మరి వారికి ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదు అంతే కాకుండా మరి వాళ్ళ విడిమక్కకు బదులు సోయాబీన్ వేసింది కాకుండా అంతరపంటక పసుపులో మరి మక్క వేసినట్టైతే తుగర్లో మరి కందిలో అంతరపంటగా మొక్కజొన్న సాగు చేసినట్టైతే అది మాత్రమే ఉంటామని చెప్పారు అయ్యా మేము విడిమక్కకు బదులు సోయాబీన్ వేసినాము మేము పసుపులో మరి కందిలో మాత్రమే అంతరపంటగా మొక్కజొన్న సాగు చేసినాము దాన్నే కొనుగోలు చేయమంటున్నాము ఇవల్ల అంతే కాకుండా ఇప్పుడు పోయినసారి 2000 రూపాయలు మనకు బయట మార్కెట్ లో ధరవలకితే ఇవల్ల ఏదైతే గవర్నమెంట్ మరి మేము కొనమని చేతులెత్తేసిన సందర్భంగా వాళ్ళు దలారులు కూడా మరి ఇవల్ల 900 నుంచి 1000 రూపాయలు ధరవలుకుతుంది అంతే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల వాళ్ళు దలారులు కూడా ఇంకా తక్కువ కడిగే పరిస్థితి కనబడుతుంది దీంతోటి తెలంగాణ ఆ రైతాంగం అంతా కూడా మరి మొక్కజొన్నలో ఈ విధంగా కష్టాలు ఉన్నాయి సోయాబీన్ అయితే మరి వాళ్ళు చెప్పిందే మేము సాగు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంతే కాకుండా వరి ఖచ్చితంగా సన్న రకాలు వేయాలని చెప్పిర్రు నియంత్రిత సాగులో భాగంగా మరి సన్న రకాలు సాగు చేసినప్పటికీ కూడా పోయినసారి ఏదైతే మరి దొడ్డు రకాలకు ఉన్నటువంటి ధరనే ఇప్పుడు వాళ్ళు ప్రకటించడం దురదృష్టకరం 1888 ప్రకటించడం ఏమాత్రం అది సమంజసం కాదు రైతులకు లాభసాటి కాదు ఖచ్చితంగా ఇది 1888ని దొడ్డు రకాలకు వర్తింపజేసి మరి సన్న రకానికి 2500 ధర ప్రకటించాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఒక పైనుంచి చూస్తే వర్ణుడు కర్ణించక మరి పొలాలు అడ్డం పడుతున్నాయి తీసుకొచ్చిన పంట ఏదైతే మొక్కజొన్న ఆరబెడితే మరి లాగలచ్చి వాళ్ళు మొలుస్తున్న సందర్భం మనం చూస్తున్నాము ఆ మొలకెత్తిన ధాన్యాలని కూడా మరి ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలా అంతేకాకుండా రైతులకు 500 రూపాయలు క్వింటాల్కు మొక్కజొన్నకు బోనస్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా రైతులందరికీ కూడా నిజామాబాద్ మరియు జగిత్యాల రెండు జిల్లాల రైతులందరినీ కూడా మరి రేపు మెట్పేరు తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో రైతులకు మన పంటలకు ఏదైతే మనం ఇప్పుడు ఫైట్ చేస్తున్నామో మద్దతు ధర కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయక రైతులు మరి వానల వల్ల మొలకెత్తిన ధాన్యంతో ఎంతో అవస్థపడుతున్నారు దీనికి మద్దతుగా మరి జగిత్యాల జిల్లా మరియు ఆర్మూరు ఉమ్మడి జిల్లా కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కూడా రైతాంగం అంతా తరలి రావాలని నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా మద్దతు ధర సాధించే వరకు మేము విశ్రమించబోమని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను రైతులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నియంత్రిత ధరలో వేసిన సాగుని సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ ఖచ్చితంగా మేము చెప్పిన పంటలు వేస్తే మేము ఖచ్చితంగా ఉంటామని సగం సన్న పంటలు సగం దొడ్డళ్ళు పెడితే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ద్వారా ఉంటామని చెప్పి మాట చేయడం జరిగింది ఆ మాటకు కట్టుబడి రైతులందరూ ఒకసారి నియంత్రిత ధోరణిలో వ్యవసాయం సాగేయడం వలన చాలా లాస్లు అయినా కానీ వరిలో ముఖ్యంగా దోమపోటు రావడం వల్ల చాలామంది రైతులు చాలా లాస్ అయినా కానీ ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల వ్యవస్థలో 1900 2000ని సన్నపడలు కంటున్నా కానీ కొనుగోలు కేంద్రాలని ఎంటనే గవర్నమెంట్ 2500 చొప్పున ప్రకటించి గవర్నమెంట్ ఐకేఫ్ సెంటర్ల ద్వారా కానీ పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా కానీ తొందరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తడిసిన మొక్కజొన్న ధాన్యం వాస్తవంగా బయటకు ఉండరు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు 800 700 కంటే ఎక్కడ ఉండరు కాబట్టి దయచేసి రైతులు బాగుండాలనే ఉద్దేశం మీకు ఏమైనా ప్రభుత్వాలకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా 1850 మద్దతు ధరతోని ఖచ్చితంగా మొక్కజొన్న కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రేపు అక్టోబర్ 16 నాడు చలమెట్పల్లి కార్యక్రమాన్ని జిల్లా రైతు వేదిక తరఫున అందరూ బలపరిచి ఖచ్చితంగా ఆ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలని రైతపక్షాన వేడుకుంటున్నాను ఈరోజు పరిస్థితి ఫస్టే మాకు ఏది సాగుబడి ఫస్ట్ చేసేటప్పుడే మాకు ఆంక్ష పెట్టింది ఏమని ఆంక్ష పెట్టిందంటే దాన్ని అంతర్పండగ పసుపునయ్యింది ఆ కందిలో ఒక అంతర్పండగ అయ్యని చెప్పిను అప్పుడు ఆ జిల్లా మన వ్యవసాయ అధికారులు కూడా వచ్చి భారత మాకు చెప్పడం జరిగింది వారు చెప్పిన ప్రకారంగా మేము వాస్తవంగా మొక్కలు వేసినాం ఇప్పుడు మొక్కలు కోతకు మనం ఏది కోసినామో అంత అయిపోయింది రోడ్ల మీద ఇప్పుడు తడుతున్నాయి ఆరబెడుతున్నాయి చేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇవాళ ఒక్క పోల్టీ పరపులకు 200 రూపాయలు ఎంఎస్ మనం ఏది బోనస్ ప్రకటించారు అది 1850 కొని 1650 రూపాయలకు మీరు మన ఏది పోల్టీ పరపులకు ఇచ్చారు అంటే కోళ్ళ పరపులు మేము క్షమించి కష్టపడి పంట పండిస్తే కోళ్ళ పరపులకు 200 రూపాయలు ప్రకటిస్తారు ఎట్లా ఈ రైతు కష్టపడడానికి ఏం కూడా ఇదివరకు ఇవ్వలేదు నువ్వు అసలు వాస్తవంగా మేము పెట్టిందే వాస్తవంగా ఇంతకుముందు 200,000 ఎకరాల సాగు చేసిన పంటను ఇవాళ 110,000 ఎకరాల ఇవాళ సాగుబడి అవుతుంది సాగుబడి చేసిన దీన్ని
దీనికి ఇంతంత ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఎక్కడ కోతల పెడతా ఇక్కడ కోతల పెడతా ఉంది పందల పెడతా ఉంది చిలకల పెడతా ఉంది ఈ పొద్దున పోయి రాత్రి తెలందాకా నిద్రపోయి పంట మన పంట చేతికానే ఉండాలి పొద్దుగా కోతల కాడ పోయి చేతికానే ఉండాలి ఇవన్నీ కష్టపడినప్పుడు కూడా నువ్వు పోల్టీ పరపులకు 200 రూపాయలు ఇస్తే మా కష్టపడ్డ రైతులకు ఒక 500 రూపాయలు బోనస్ ప్రకటించి బిడ్డా మరి మీకు ఇస్తామని చెప్పి చేయకపోతుంది అయ్యా మీరు ఇవ్వరకైనా ఎట్లనే చేసి మా మక్కలను కొనుగోలు చేసి ఇంకా మీరు ఏమైనా బోనస్ ఇస్తారని చెప్పి ఆశించినా కానీ మీరు ఇట్లా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు మీరు 900 రూపాయలు ప్రకటించడం కూడా శోషణీయం మీరు వాస్తవంగా ఒక మీరు వ్యవసాయానికి భూమి ఉన్నది సాగు వ్యవసాయం చేస్తున్నారు మీకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి కూడా నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు అన్నావు ఇలా రైతు కుటుంబానికి రైతు రైతుల ఎన్నో ఎంకలు విరగ కొడుతున్నావు నువ్వు అంతే తప్ప కానీ రైతులను మాత్రం బాగు చేస్తలేము అయ్యా ఇదివరకైనా మమ్మల్ని మా దయదారాన్ని మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకో 1850 రూపాయలకు ఎంఎస్పి రేటు కొను నీకు కాదు ఒక్క మంత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినుకుంటాం మమ్మల్ని రైతులను నష్టపెట్టడం మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇవాళ ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాం మేము రేపు చలో మెట్పల్లి ధర్నా కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుతున్నా మీ మీడియా మిత్రులందరూ కూడా జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున జగిత్యాల జిల్లా రైతులందరినీ కోరేది ఒకటే ఇవాళ మక్కల పరిస్థితి మక్కల మద్దతు ధర మార్కెట్ ధర గత సంవత్సరం 1850 రూపాయలు పెట్టి కొన్నారు మరి ఈవిడు కూడా ఆ ధర చొప్పున కొనాలని లేకపోతే దానికి గాను రేపు మెట్పల్లి చలో మెట్పల్లి ధరను విజయవంతం చేయాలని మన జగిత్యాల జిల్లా రైతులందరినీ కోరడం జరుగుతుంది అలాగే యువతను కూడా ఎక్కువ శాతం అండి కనీసం ఈ ప్రెస్ ద్వారా అంటే ప్రతి పిల్లలు యువత అంతా ఇళ్ళలోనే ఉన్నారు కాబట్టి మన తల్లిదండ్రులు చేసే కష్టాలను పాల్పంచుకుంటారు కాబట్టి యువత ఎక్కువ శాతంలో హాజరై మెట్పల్లి చలో మెట్పల్లి ధర్నాను విజయవంతం చేస్తే కనీసం ప్రభుత్వ దృష్టికి తెలంగాణ గవర్నమెంట్ ఈ రైతుల బాధను చూసన్న మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని అట్లాగే సన్నపడ్లు సన్నధాన్యం ఇలా మొత్తం అంత అడ్డం పడుతుంది చీడపీడలు వచ్చినాయి దానికి సన్నధాన్యానికి 2500 రూపాయల చొప్పున కింటాల ధర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం దానికి గాను నలుమూల నుంచి ప్రజలంతా రావాలని రైతులంతా హాజరు కావాలని కోరుతున్నాం మీ ద్వారా